హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ టు నాదే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మీకు ఈజీ డైజెషన్ ఫుడ్ జీరా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనం పండుగలైనా, ఫంక్షన్స్ అయినా, రిలేటివ్స్ ఇంటికి వచ్చినా చాలా హెవీగా ఫుడ్ వెరైటీస్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటాం. మరి హెవీగా ఫుడ్ తీసుకున్నప్పుడు మనకి పొట్ట కూడా హెవీగా అనిపిస్తుంటుంది కదా. అలాంటప్పుడు మీరు ఈజీగా ఇలా జీరా రైస్ని ప్రిపేర్ చేసుకోండి. మీ డైజెషన్ సిస్టమ్ అయితే చాలా త్వరగా రికవర్ అయిపోతుంది. అంతేకాకుండా పొట్టకి నోటికి కూడా ఇది చాలా హాయిగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోగలిగే ఈ జీరా రైస్ని మనం లంచ్ బాక్స్లో తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ జీరా రైస్ని తీసుకునే ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఈరోజు మనం వీడియోలో చూద్దాం. జీరా రైస్ కోసం టొమాటోలు ఒక దాన్ని పెట్టుకుని దాంట్లో 1 స్పూన్ వరకు మిరియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 2 రెమ్మల వరకు పచ్చికరివేపాకుని వేసేసుకొని వీటన్నిటిని దోరగా ఫ్రై చేసేసుకోండి. అంటే మనం వేసిన కరివేపాకు ఇది క్రిస్పీగా అయ్యేంత వరకు, అలాగే మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసేసుకోండి. మన ఫెస్టివల్స్, ఫంక్షన్స్, అలాగే రిలేటివ్స్ వచ్చినప్పుడు మనం ఎక్కువగా ఐటమ్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనకి హెవీగా అనిపిస్తుంది కదా. అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఒక పూట ఇలాగ జీరా రైస్ చేసుకొని తినండి. మన డైజెషన్ సిస్టమ్ అంతా మొత్తం సెట్ అయిపోతుంది. చూడండి, మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే మనకి కరివేపాకు కూడా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది. సరే, ఇలా అంటే మనకి బ్రేక్ అయిపోతుందంటే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది చల్లారిన తర్వాత మెత్తగా మనం పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒకడాన్ని పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి ప్లేస్లో కావాలంటే మీరు నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నెయ్యితో అయితేనే జీరా రైస్ చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో 1 స్పూన్ మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని మినప్పప్పు అంతా కొంచెం కలర్ మారాలి. ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత దీంట్లోనే కొద్దిగా జీడిపప్పును కూడా వేసేసి 1 నిమిషం ఫ్రై చేసేయండి. ఇలా జీడిపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో చీల్చి పెట్టుకున్న 1 పచ్చిమిర్చిని మాత్రమే వేయండి. ఇక్కడ నేను 1 కప్పు రైస్తో అన్నం వండేసి నేను ఇక్కడ జీరా రైస్ చేస్తున్నాను. దీన్ని బట్టి మీరు ఈ తాలింపు దినుసు అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మనకి పచ్చిమిర్చి అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా 2 రెమ్మల కరివేపాకుని వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ మిశ్రమంలోనే మనం ఉడికించి పెట్టుకున్న 1 కప్పు అన్నం, అంటే 1 కప్పు బియ్యంతో వండిన అన్నం, ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇది కేవలం అప్పటికప్పుడు ఉడికించుకున్న రైస్తోటే కాదండి, మన లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి, ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని హాట్ డిష్లోకి తీసేసుకోండి. అంతేనండి, ఇలా హాట్ డిష్లో తీసుకుంటే సర్వ్ చేసుకుందుకు మనకి జీరా రైస్ రెడీ అయిపోతుంది. ఒకసారి ఈ స్టైల్లో రెడీ చేయండి. మీరెంత హెవీగా మసాలా ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ తీసుకున్నా కూడా, ఆయిల్ ఫుడ్స్ తీసుకున్నా చక్కగా డైజెషన్ అయిపోతుంది. అది మీరు తిన్న తర్వాత మీరే ఒప్పుకుంటారు. ఏంటి ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందా? ఈ రెసిపీ మీకు నచ్చితే 1 లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది, మీ ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.